యా ఇప్పుడు రికార్డ్ అవుతుంది చూడండి. ఓకే సో ఇప్పుడు చెప్పండి ఈ టేబుల్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఒకసారి నాకు చెప్పండి. ఎంప్లాయ్ నంబర్, ఈనేమ్, ఎంప్లాయ్ నంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, ఎంప్లాయ్ నేమ్, మేనేజర్, హైయర్ డేట్. ఓకే మనం సాలరీ ఇంపార్టెంట్ అన్నమాట. గుర్తుంచుకోండి ఈ కాలం నేమ్స్ అన్ని మీరు గుర్తుంచుకోండి గట్టిగా, ఎందుకంటే మనకి మొత్తం వర్క్ అంతా దీని మీదే ఉంటుంది. టోటల్ వర్క్ విల్ బి ఆన్ ద సేమ్ కాలమ్స్. ఓకే మీరు 100 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు మొత్తం. ఓకే ఎన్ని క్వశ్చన్స్? 100. ఈ 100 కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఈ లాంగ్వేజ్ వచ్చినట్టు, ఓకే ఎస్క్యూఎల్ అనేది వచ్చినట్టు, లేదంటే లేదు. సో అంతేనా అంటే దాంతో పాటు మనం కవర్ చేయని టాపిక్స్, అంటే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, అంటే మనం ఇప్పుడు జాయింట్స్ ఉంటాయి, సబ్ క్వైరీస్ ఉంటాయి, ఇవన్నీ మనం వెళ్ళిన కొద్దీ చెప్పుకుంటూ వెళ్తాం. ఫంక్షన్స్ ఉంటాయి, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. అంటే అవి ఎందుకో తెలియకుండా మనం చెప్పిన వేస్టే కదా, అందుకు ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడే చెప్పుకుంటూ వెళ్తాం. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద క్వైరీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది డిక్యూఎల్తో స్టార్ట్ అవుతుంది. సో స్టార్టెడ్. మనకి ఈ టేబుల్ ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయ్ కోడ్ అంటే వాళ్ళ యొక్క నెంబర్ ఉంది, వాళ్ళ యొక్క పేరు ఉంది, వాళ్ళు ఏం జాబ్ చేస్తారనేది ఉంది, వాళ్ళ మేనేజర్ ఎవరు అనేది ఉంది, ప్లస్ వాళ్ళు ఏ రోజు జాబ్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ శాలరీ ఎంత, అండ్ వాళ్ళ యొక్క కమిషన్ ఎంత, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి, ఇవి అక్కడ ఉన్న డేటా. ఓకే ఇవన్నీ అక్కడ ఉన్న డేటా. అండ్ ఇంకో విషయం, ఈ డేటాబేస్ మనం ఈ రోజు కాదమ్మా, సో ఇప్పుడున్న టాప్ ఇంజనీర్స్. ఓకే మీరు 100 మంది తీసుకుంటే ఆ 100 మందిలో ఎన్ని, అంటే ఒకవేళ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ నేను చెప్పేది, ఓకే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, టెల్లింగ్ అబౌట్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. 100 మందిని తీసుకుంటే 100లో 80 నెంబర్స్ ఇదే డేటాబేస్ నేర్చుకుని ఉంటారు. ఓకే ఈ 100 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటారు. ఓకే ఎందుకంటే ఇట్స్ ఏ స్టాండర్డ్ సెట్ అనమాట. ఓకే ఇది నేను కూడా ఇక్కడే నేర్చుకున్నాను, ఈ 100 క్వశ్చన్స్తోనే నా జర్నీ కూడా స్టార్ట్ అయింది. ఓకే సో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇంకోటి దీనికి, సరే ఇది ఎప్పుడుదో కదా, మరి ఒకవేళ బాగా బ్యాక్ అయిపోయి ఉంటుంది, అంటే లైక్ ఓల్డ్ వర్షన్ అయిపోయి ఉంటుంది కదా, అంటే లేదు, సీక్వల్ అనేది అసలు అప్డేట్ అవ్వదు, సేమ్ ద రిక్వైర్మెంట్ విల్ బి సేమ్ ఫర్ ఎవర్. ఓకే సో ఎవర్ గ్రీన్ అనమాట, సే ఎవర్ గ్రీన్ డేటా అండ్ ఎవర్ గ్రీన్ డేటాబేస్. ఓకే కావాలంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఎవరైతే మంచి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరూ అడగండి. ఓకే ఎందుకంటే ఈ మధ్య వచ్చే డెవలపర్స్కి వాళ్ళంతా అది హైబ్రిడ్ మోడ్ అనమాట. సో దే విల్ ఆస్క్ గూగుల్ అండ్ దే విల్ టైప్ ఇట్. ఓకే వాళ్ళు కాదు, కోర్లో రాసి అంటే ఏ కోడ్ అయినా బై హ్యాండ్స్ రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు అడగాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అది వదిలేద్దాం. అండ్ ఎంప్లాయ్ టేబుల్ ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయ్ నెంబర్ ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది, జాబ్ ఉంది, మేనేజర్ ఉన్నారు, హైర్ డేట్ ఉంది, శాలరీ ఉంది, కమిషన్ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. సరే నెక్స్ట్ ఇప్పుడు ఏమున్నాయి? డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ ది నేమ్ అండ్ ఎల్ఓసి, లొకేషన్. లొకేషన్ ఇప్పుడు కొంచెం సౌండ్ ఓకేనా? అందా అక్కడ కూడా మాకు ఓకే సార్ అంటారా? సో ఇక్కడ ఏమున్నాయి? డిపార్ట్మెంట్ నెంబరు, నేము, లొకేషన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక నేమ్ చూజ్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఐడి 7788 ఉంది కదా, ఈ యొక్క లొకేషన్ చెప్పండి నాకు. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ ఐడియా సార్. నాకు ఎన్ని కదా తమ్ముడు, నాకు ఇదిగో ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ 7788 ఉంది కదా, ఈ యొక్క పర్సన్ యొక్క లొకేషన్ కావాలి నాకు, అంతే. నేను పాయింట్ చాలా క్లియర్ గా చెప్పా. అర్థమైందా? అర్థం కాలేదా? సింపుల్ అమ్మా, లొకేషన్ చెప్పండి. ఇతను లొకేషన్ ఎక్కడనేది చెప్పండి. 7788 యొక్క అతని యొక్క లొకేషన్ ఎలా చూడాలి చెప్పండి. లొకేషన్ ఎలా చూడాలి? డిపార్ట్మెంట్ ఇతను ఉన్నాడు కదా, ఇతని యొక్క లొకేషన్ ఎలా చెప్పగలవు చెప్పండి.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నంబర్ ద్వారా సార్. అతని డిపార్ట్మెంట్ నంబర్ ఏంటిది? 20. సో 20 అతని డిపార్ట్మెంట్ నెంబర్. అండ్ మనం చూడాలంటే ఇక్కడికి వెళ్ళి అతని డిపార్ట్మెంట్ నెంబర్ ఇప్పుడు చెప్పండి. అతని డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి అండ్ లొకేషన్ ఏంటి? సో దీస్ ఆర్ ది థింగ్స్. యా, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అంటే కనెక్టివిటీ ఆఫ్ ద బోత్ టేబుల్స్. ఈ రెండింటి యొక్క కనెక్టివిటీ అర్థమైందా మీకు? ఆ పర్సన్ యొక్క డిపార్ట్మెంట్ నేము, ఆ పర్సన్ యొక్క లొకేషన్ చూడాలి అంటే మనం ఇక్కడే చూడగలం. ఓకేనా? సో ఇది పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మనం మన క్వైరీస్లోకి వెళ్ళిపోదాం. మన క్వైరీస్లోకి వెళ్తే మన క్వైరీస్ ఎక్కడ ఉన్నాయి? సో ఇవే కదా టాస్క్ వన్. యా, సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ బి డన్. ఓకే, ఒక టార్గెట్ పెట్టుకుందాం. అంటే మీకు ఇచ్చింది కూడా 10 కదా అసలు. ఓకే, సో పర్లేదులే, మనం 10 టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసేద్దాం. ఓకే, సో లెట్స్ గో టు ద న్యూ స్క్రిప్ట్ అండ్ క్వశ్చన్స్ ఇక్కడ పెడదాం, ఎందుకంటే మనకి ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే ఆ క్వశ్చన్ చదవండి ఒకసారి నాకు. రీడ్ దట్ క్వశ్చన్. యా, వాళ్ళకి ఏమన్నారు? నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ కావాలంట. ఓకే, ఎంప్లాయ్, సరే ఎంప్లాయ్ అయినా ఎంప్లాయీస్ అయినా, ఎందుకంటే ఐడి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎంప్లాయీస్ అందరిది. ఓకే, అందరి యొక్క నేమ్స్ కావాలి. సో మనం ఎంప్లాయీస్ నేమ్ కావాలంటే ఏ టేబుల్లోకి వెళ్ళాలి? ఎంప్లాయ్ టేబుల్లోకి వెళ్దాం. ఓకే, సో ఎంప్లాయ్ టేబుల్లో మనకి ఎంప్లాయీస్ నేమ్ అనేది ఉంటుంది జనరల్గా. అండ్ ఇంకోటమ్మా, నేను ఈవినింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. బట్ అయినా సరే కొంచెం మీరు ఆల్రెడీ క్లాస్ కూడా విన్నారు, ప్లస్ మళ్ళీ ఇప్పుడు కూడా మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, విన్న వాళ్ళకి ఆల్రెడీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండదు, ప్లస్ వాళ్ళకి మీరు ఎమ్మటనే చెప్పేయడం వల్ల కొంచెం ఇదవుతుంది. కొంచెం మీరు ఎవరైతే ఈవినింగ్ సెషన్కి వస్తారో వాళ్ళు అప్పుడు కొంచెం సైలెంట్ అయిపోండి, ఏమనుకోకుండా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం ఏం చేయాలి? వాళ్ళ యొక్క పేరు కావాలంటున్నారు, వాళ్ళు నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ కావాలంటున్నారు. సో ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ కాలమ్స్లో? ఏ కాలం తీసుకోవాలి? స్టార్ అనేది రిమూవ్ చేసి ఈ నేమ్ అనేది కాలం కింద తీసుకోవాలి. అయితే అక్కడ మనం కాలం నేమ్ ఏమని ఇవ్వాలి? నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీని నేను ఇలా రాద్దాం అనుకుంటున్నా కాలం హెడ్డింగ్స్. ఓకే, హెడ్డింగ్ అనేది ఎంప్లాయీని ఇక్కడ ఇలా డైరెక్ట్ గా రాస్తే సింగిల్ కొటేషన్స్ లో రాయాలి. ఓకే, సింగిల్ కొటేషన్స్ లో కావచ్చు. ఓకే, సింగిల్ కొటేషన్ లో రాసినా మనకి చూడండి కాలం నేమ్ ఏమని వచ్చింది? ఎంప్లాయీస్, సరే ఎంప్లాయ్, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ అని వచ్చింది. ఓకే, అయితే సింగిల్ కొటేషన్ లో సరిపోతుంది అంటే ఎస్, యూ కెన్ రైట్ ఇన్ అ సింగిల్ కొటేషన్. అలాగే మీరు ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఓకే, యూ కెన్ రైట్ ఇన్ ఏ స్క్వేర్ బాక్స్. ఓకే, స్క్వేర్ బాక్స్ అనేది కూడా రాయవచ్చు. సో స్క్వేర్ బాక్స్ ఇస్ ఎ స్కీమా మోడల్. ఓకే, స్క్వేర్ బాక్స్ లో రాయొచ్చు. లేదు అనుకుంటే మీరు డబల్ కొటేషన్స్ లో కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు? యూ కెన్ రైట్ ఇన్ ఏ డబల్ కొటేషన్స్. ఇలా ఎలా రాసినా తీసుకుంటుంది, కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం మనం తర్వాత ఎక్కడో ఒకసారి మాట్లాడదాం, లేదంటే అది కూడా చెప్పేద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఎంప్లాయీస్ అని కావాలి. నాకేమని కావాలి? ఎంప్లాయీస్ అని కావాలి. సో ఇప్పుడు నేను సింగిల్ కొటేషనే కదా పెట్టింది. ఓకే, పెట్టాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పండి? సార్ మీరు విడిగా పెట్టారు సార్ సింగిల్ కొటేషన్. విడిగా ఏం పెట్టలేదే. ఇగో ఎంప్లాయీస్, ఇది అక్షరంలో ఉందమ్మా ఎంప్లాయీస్ అని. సరే వినండి, ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే ఇక్కడ మీరు పెట్టిన సింగిల్ కొటేషన్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఎస్ అనేది స్టార్ట్ అవ్వాల, స్టార్ట్ అవ్వకుండా ఎండ్ అయిపోయింది. అక్కడ అదే చెప్తుంది బాబు, స్ట్రింగ్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంది.
అని. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే సింగిల్ కొటేషన్ వాడతామో అప్పుడు ఇలాంటి మ్యాటర్ కనుక వస్తే మనకి ఇష్యూస్ వచ్చే అవకాశం, అంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్లేస్లో మనం డబుల్ కొటేషన్ కావచ్చు. ఓకే, ఆ ప్లేస్లో మనం ఏం వాడచ్చు, డబుల్ కొటేషన్ వాడచ్చు, లేదా ఇఫ్ యూ వాంట్ స్క్వేర్ బాక్స్, ఓకే స్క్వేర్ బాక్స్ కూడా వాడచ్చు. అసలు స్క్వేర్ బాక్స్ యూస్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో స్టాండర్డ్గా మీరు ఏం వాడచ్చు, అంటే ప్రొఫెషనల్గా కావచ్చు, స్టాండర్డ్గా కావచ్చు, స్క్వేర్ బాక్స్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. ఏ ఎలియాస్ అయినా సరే, మీరు చిన్న ఎలియాస్ నేమ్ రాయండి, పెద్ద ఎలియాస్ నేమ్ రాయండి, మీరు ఇలా స్క్వేర్ బాక్స్లో ఇవ్వడం వల్ల అది ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అది కూడా చూద్దాం కదా, డౌట్ రావడం మంచిదైంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సింగిల్ కొటేషన్ తీసేసి మన బాబు అడిగినట్టు యూ విల్ గివ్ నార్మల్ కొటేషన్స్. ఓకే, నార్మల్గా ఇద్దాం, ఇచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమైందో చూద్దాం. ఓకే, అంటే తమ్ముడికి కారణం, ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే మనం డబుల్ కొటేషన్ పెట్టిన వచ్చేసింది, సింగిల్ కొటేషన్ పెట్టిన వచ్చేసింది, సో మరి ఇంకా బ్రాకెట్ పెడితే ఎందుకు రాదు అన్న డౌట్ వచ్చింది, రైట్? అందుకే సో అలా పెడితే రాదమ్మా. ఓకే, ఎందుకు రాదు, బికాస్ మనం ఆర్డిబిఎంఎస్ టూల్ అనేది అది యూజ్ చేయలే. ఆర్డిబిఎంఎస్ టూల్ ఏమేమి వాడారు, స్క్వేర్ బాక్స్ వాడారు, ఏ పెట్టినా వాడు రాదు ఇక, అంతే. ఓన్లీ డబుల్ కొటేషన్ అండ్ స్క్వేర్ బాక్స్ అండ్ సింగిల్ కొటేషన్. సింగిల్ కొటేషన్ ఏంటి, ఫ్లవర్ బ్రాకెట్ కావాలా నీకు, సరిపడా దాన్నే ఉంది, సో రాదు. వచ్చిందా, రాలేదు, రాలేదు సార్. యా, సో మొత్తం సింగిల్ కొటేషన్ వాడచ్చు, డబుల్ కొటేషన్ వాడచ్చు, స్క్వేర్ బాక్స్. ఓకే, ఇన్ని ఇన్ని ఇవన్నీ ఏంటి అసలు మనం ఇప్పుడు దాకా చేసిందే, దాన్ని ఏమంటారు టోటల్గా ఇదంతా ఇప్పుడు మనం చేసినవన్నీ ఏమంటారు, క్వెరీ. ఇలా చేయడానికి ఒక పేరు ఉంటుంది అమ్మా, ఒక పేరు నేను అప్పటి నుంచో చెప్తున్నాను, ఆ పేరు ఏంటో చెప్పండి. ఇలా చేయడానికి ఒక పేరు ఇస్తారు, దానికి ఒక పేరు, ఆ పేరు ఏంటి చెప్పండి, దానికి ఒక పేరు. ఇందాక కూడా చెప్పాను కదా, ఇప్పుడు మనం ఇలా స్క్వేర్ బాక్స్ పెడుతున్నాం, సింగిల్ కొటేషన్ పెడుతున్నాం అండ్ డబుల్ కొటేషన్ పెడుతున్నాం, దానికి ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఏంటిది? ఏ మీరు ఉన్నారా లేదా క్లాస్లో? పేరు, దాని పేరు ఏంటి? ఇలా నేమ్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇలా అన్నిటికీ నేమ్ అనేది వస్తుంది, అంటే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్. యాక్చువల్గా ఈ నేమ్ కదా దాని పేరు, నిజంగా దాని పేరు ఏంటి, ఈ నేమ్. దాన్ని ఏమంటారు, ఆ పేరుని ఏమంటారమ్మా? ఏం కాదు, తప్పు చెప్పినా ఏం కాదు, చెప్పచ్చు కదా మనం కాన్ఫిడెంట్ గా. ఎలియాస్ అంటే సింపుల్ గా మనకి ముద్దు పేర్లు ఎలా పెట్టుకుంటామో అలా ఒక కాలం కి ముద్దు పేరు అనుకోండి అది. ఓకే, ఇట్స్ కాల్డ్ ఎలియాస్ అనమాట. ఎలియాస్ అంటే పేరుకు బదులుగా, పేరుకి బదులుగా మన తెలుగులో దాన్ని ఏమంటాము, నేమ్ కి ఆల్టర్నేటివ్ గా, నేమ్ కి ఆల్టర్నేటివ్ గా వేరే పేరు అని. అంటే దీనివల్ల మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. అండ్ అసలు మనకి ఈ ఎలియాస్ అనేది లేకపోతే అసలు మనం చాలా వర్క్లు చేయలేము. ఓకే, ఎలియాస్ అనేది కనుక అవ్వకపోతే వి కాంట్ డూ సో మెనీ వర్క్స్. ఓకే, మనం చాలా వర్క్స్ చేయలేము అసలు. ఓకే, అది మీరు అది గుర్తుంచుకోవాలి. ఓకే, అలాంటప్పుడు మీరు టోటల్గా ఒక ఐడియాకి రావాలి. అండ్ హియర్ దీన్ని మనకి చాలా ఇంపార్టెంట్, దీంట్లో స్క్వేర్ అంటే వాళ్ళు అడుగుతారు ఎలియాస్లో. ఓకే, మన లైక్ కంపెనీస్, ఎంప్లాయీస్, ఓకే ఇలా మనకి ఆ పైన సింగిల్ కొటేషన్ వచ్చే వర్డ్స్ కలిపి మనం దానికి సింగిల్ కొటేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడుగుతారు. మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఎలా, ఇలా. సో ఇలా సింగిల్ కొటేషన్ వచ్చే వర్డ్స్ని విత్ సింగిల్ కొటేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలి, ఇవ్వచ్చానే ఇవ్వకూడదనే? మళ్ళీ మన పంచాయతీ ముందుకు వచ్చింది. పంచాయతీ ముందుకు ఎందుకు వచ్చింది అంటే మీరు ఇలా సింగిల్ కొటేషన్ ఉంది, ఇలా సింగిల్ కొటేషన్ ఉంది ఎంప్లాయీస్ నేమ్ లో, నేను సింగిల్ కొటేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అది కదా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్, అది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకేనా, కంట్రోల్ కంట్రోల్ చేయండి, రోల్ బ్యాక్. సో అయిపోయింది కదా ఫస్ట్ క్వశ్చన్. సో నేను ఇదంతా మీకోసం నాలుగు విషయాలు చెప్పాను, బట్ ఇట్స్ ఎ సింపుల్ వే.
అంటే సింపుల్ గా ఒక పేర్ తీసుకుని క్వెరీని సాల్వ్ చేయడమే. సెకండ్ ఎంత 1 మినిట్ కూడా పట్టదు గట్టిగా, రైట్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఓకే, లెట్స్ టేక్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమని అడుగుతున్నారో ఏం రాయాలో చెప్పండి. పని చేద్దాం. మీరు ఎవరన్నా సాల్వ్ చేసి నాకు ఇక్కడ గ్రూప్ లో పెట్టండి, ఇక్కడ పెట్టండి చాట్ బాక్స్ లో. నేను ఎవరిదన్నా క్వైరీ తీసుకుంటాను. క్వశ్చన్ ఇస్ దిస్ వన్, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే నేమ్ అండ్ సాలరీ ఆఫ్ ద ఎంప్లాయ్, ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. చెప్పండి. ఎనీవన్ కూడా తెలియకపోతే చెప్పండి. ఒక క్వైరీ రాసేటప్పుడు మీరు బేసిక్ ఏదైనా కానీ, మీరు ఎప్పుడైనా సరే క్వైరీ రాసేటప్పుడు మీరు బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సెలెక్ట్ అని రాసుకోవాలి, తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎంటర్ క్లిక్ చేయాలి, ఫ్రమ్ అని రాసి మన టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ రాయాలి. ఇది ఫస్ట్ రాయాల్సింది, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఇదే. తర్వాత దానికి మనం ఎలియాస్ ఇవ్వచ్చు, ఎంప్లాయ్ అంటే ఈ ఎలియాస్. ఓకే, సో ఈ ఈజ్ ద టేబుల్ కి ఎలియాస్ ఇచ్చాం అనమాట. ఇందాడు ఏం చేసాం, కాలం కి ఇచ్చాం, ఇప్పుడు టేబుల్ కి ఎలియాస్ ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి మనకేం కావాలో. ఈ అన్నాను డాట్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి ఏ కాలం కావాలి మీకు. నేమ్ అండ్ సాలరీ. ఈ నేమ్ కావాలి. తర్వాత ఈ నేమ్ సార్ కావాలి. ఎవరు అడిగారు సార్ అని? ఎస్ చెప్పండి. ఇప్పుడు నేను టేబుల్ కి ఎలియాస్ ఇచ్చాను కదా, సో టేబుల్ కి ఎలియాస్ ఇచ్చినప్పుడు, సారీ ఎలియాస్ కాదు ఈ అని ఇచ్చాను, అండ్ ఈ దగ్గరికి వెళ్ళి నేను ఫుల్ స్టాప్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఈ దగ్గర ఫుల్ స్టాప్ ఇవ్వగానే మనకు అక్కడ ఉన్న కాలమ్స్ అన్ని కనబడుతున్నాయి. అంటే నాకు ఒక 1000 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంటుంది, జస్ట్ స్టార్టింగ్ లెటర్ ఇవ్వగానే హైయర్ డేట్ అని, సో ఏదో ఒకటి ఎస్ మీద ఉంటే ఎస్ అని. అంటే కొంచెం మరీ మనం అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అని ఉంది, ఈ అని ఇవ్వగానే ఈతో సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, అలా మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట కంపారిటివ్ నార్మల్ కన్నా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కాలం నేమ్ ఎత్తుక్కోవడం కన్నా మనకి ఇలా ఎలియాస్, ఎప్పుడైతే టేబుల్కి ఎలియాస్ అని ఇచ్చామో అప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ క్వెరీ దగ్గర వచ్చి మనం ఏదైతే కాలమ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఏమని అడిగారు వాళ్ళు, ఈ నేమ్ అడిగారు. సో ఈ నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మార్చాల్సిన పని లేదు. ఇక్కడ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నారు. ఓకే, సో మనం ఒకవేళ కాలమ్స్ కనుక ఇలా సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ అని రాయాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. సింగిల్ కోటేషన్ తీసుకుంటా, సింగిల్ కోటేషన్ తీసుకుంటా, సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నారు. మామూలుగా సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. చూడండి, ఈ నేమ్ ఎంప్లాయ్ నేమ్ అని వచ్చింది, తర్వాత ఏమని వచ్చింది, సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అని వచ్చింది. సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ డేటా, వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ ఫామ్ అయిపోయింది, రైట్? సో ఈ క్వశ్చన్ సాల్వ్ అయినట్టేనా మీ అందరికి అర్థమైనట్టు? ఆ కాలమ్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసింది కదా సార్, సాలరీ ఆఫ్ ద ఆల్ ఎంప్లాయీస్ అనేది. లేదు, జస్ట్ ఊరికే మార్పు పేరు ఇచ్చాం అంతే. ఓకే సార్, ఇట్స్ ఓన్లీ నిక్ నేమ్. ఓకే, ఇట్స్ ఓన్లీ నిక్ నేమ్ ఆఫ్ పర్టికులర్ టేబుల్ బస్. ఓకే సార్, నెక్స్ట్. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఈ ఏముంది సార్, ఈ డాట్ దాని మీనింగ్ ఏంటి సార్? యాక్చువల్ గా ఈ డాట్ అనేది ఏంటి, ఈ అనేది ఒక టేబుల్. ఎస్ సార్, ఈ అనేది ఒక టేబుల్. ఓకే, అంటే ఏంటి, ఈ టేబుల్ కి ఒక ముద్దు పేరు పెట్టాం, ఆ పేరే ఎలియాస్. ఓకే, ఈ టేబుల్ యొక్క నేమ్ ఆల్టర్నేటివ్ నేమ్ అనమాట. ఇప్పుడు టేబుల్ మీద క్లిక్ చేయగానే, ఈ మీద క్లిక్ చేయగానే మనకి ఏమని చూపిస్తుంది? ఓకే, సో ఇంకా అంత వద్దులే, అక్కడికి వెళ్తే మళ్ళీ మీరు మారిపోతారు. సో ఈ టేబుల్ యొక్క నేమ్ అనేది ఇప్పుడు ఈతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు నూర్ మహమ్మద్, కానీ నేనేమని పిలుస్తున్నా నిన్ను? నూర్. ఓకే, ఇక్కడ నేను అదే ఈ టేబుల్ పేరు ఏంటి, ఎంప్లాయ్, లైక్ ఈఎంపి. ఓకే, ఈఎంపిని నేను నూర్ అని చెప్తున్నాను. ఏమని చెప్పాను, నూర్ అని టైప్ చేశాను. చేసి ఇప్పుడు నేను ఇవన్నీ ఒకసారి రిమూవ్ చేసేస్తున్నాను, చూడండి. ఓకే, ఇవన్నీ
రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాను, నూర్ అని చెప్పేసి రాసి డాట్ పెట్టాను, అప్పుడు కాలమ్స్ వచ్చినాయి రాలేదు ఇక్కడ. ఏం కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, పెట్టాను. అండ్ తర్వాత మళ్ళీ నాకు వేరే కాలం కావాలనుకున్నాను, నూర్ అన్నాను. చూడండి, నేను టైప్ చేయకుండా ఎన్ఎన్ టైప్ చేస్తే ఇక్కడ నాకు నూర్ అని ఎక్కడ టేబుల్ కనిపిస్తుంది చూడండి. ఈ లిస్ట్ లో ఎక్కడ నూర్ అని ఉందా? సెకండ్ వన్ ఎలా వచ్చింది? బికాస్ వీ హావ్ గివెన్ ఎలియాస్, ఇక్కడ ఎలియాస్ నేమ్ ఇచ్చాం నూర్ అని, అందుకే అది టేబుల్ కింద ఫామ్ అయిపోయింది. ఒక ఒక టేబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ నూర్ లో ఏమేమి ఉన్నాయంట, ఈ కాలమ్స్ అన్ని ఉన్నాయంట. సో మనకు కావాల్సింది శాలరీ కాబట్టి శాలరీ తీసుకుందాం. తర్వాత ఒక ఎలియాస్ ఇవ్వాలి అనుకుంటూ, యా ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎలియాస్ యూ కెన్ గివ్ లైక్ ఏ స్క్వేర్ బాక్స్ వాడి మీరు దాంట్లో ఇచ్చేసేయండి. స్క్వేర్ బాక్స్ లో వాడి ఇచ్చేసేయండి, సింగిల్ కొటేషన్ వాడండి, డబుల్ కొటేషన్ వాడండి. సో ఫైనల్లీ యూ గాట్ ఏ టేబుల్, ఫైనల్లీ గాట్ ఏ టేబుల్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. సో ఇంకేమో డౌట్స్ ఉన్నాయి ఈ పాయింట్లో? క్లారిటీ వచ్చినట్టే కదా. ఎస్ సార్ నో, ఎస్ సార్ అంటే మనకి ఫస్ట్, అంటే మనం ఫస్ట్ క్వెరీ చెప్పుకున్నప్పుడు మనం కాలమ్ ఎలియాస్ చెప్పుకున్నాము, సెకండ్ క్వెరీ చెప్పుకున్నప్పుడు టేబుల్ ఎలియాస్ చెప్పుకున్నాం. అండ్ అలాగే ఆప్షనల్ కాలమ్స్, మీకు ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ప్రతి క్వెరీలో ఒక లాజిక్ ఉంటుందమ్మ. ఓకే, డోంట్ గో బ్లైండ్లీ. అంటే ఏముంది ఇక్కడ అనుకుంటే ఏమి లేదు, కానీ అక్కడ చూస్తే చూడండి, ఒక టేబుల్కి ఎలియాస్ ఉంది, ఒక కాలంకి ఎలియాస్ ఉంది. అండ్ ఒక టేబుల్ ఎలియాస్ నేమ్తో ఇక్కడ మనం కాలమ్స్ పక్కనిస్తే వితౌట్ ఎర్రర్ డేటా అనేది వస్తుంది. అంటే ఒక చిన్న క్వెరీలో ఇన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే, SQL ఇస్ ద వెరీ సింపుల్ అండ్ వెరీ, అంటే దాంట్లో మనకు తెలియని చాలా ఉంటాయి. ఓకేనా? సో చాలా సింపుల్ అది. ఓకే, నెక్స్ట్ మూడో తీసుకుందాం. ఇక ఇక్కడ నుంచి అంతా రిపీటెడ్ ఉంటుంది నాకు తెలిసి, బట్ స్టిల్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఓకే, సో ఇక్కడ చెప్పండి, ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్లో ఎందుకు వస్తుంది ఇలా టూ డాట్స్ ఇస్తే, అది రీజన్ ఎందుకు చెప్పండి నాకు. కామెంట్ అంటే ఏంటి, కామెంట్ చేస్తే ఏమవుతుంది? అది జస్ట్ ఒక మనకి ఐడెంటిఫికేషన్ లాగా సార్, అది వర్క్ అది మీన్ క్వెరీ ఎగ్జిక్యూట్ కాదు సార్ అది. ఓకే, జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్. అంటే ఒకవేళ మనకి, అంటే ఇప్పుడు మనం లో లెవెల్లో ఉన్నాం, చాలా చిన్న చిన్న క్వెరీస్ చేసుకుంటూ వెళ్తున్నాం. దెన్ గో టు ద హై లెవెల్, అంటే మనం వెళ్తూ వెళ్తూ ఉన్న కొద్దీ క్వెరీ సైజ్ అనేది పెరిగిపోద్ది. అండ్ అలాగే ఈ క్వెరీని మనం సేవ్ చేసి, అంటే వ్యూ క్రియేట్ చేసేస్తాం. వ్యూ క్రియేట్ చేసినప్పుడు ఆ క్వెరీ ఎవరో ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక ఎంప్లాయీ వచ్చి ఆ క్వెరీని ఓపెన్ చేసి చూస్తాడు. ఏం చూస్తారంటే, ఎస్ నేనే ఇప్పుడుతో, ఓకే మన వాళ్ళు దగ్గర దగ్గర 2012లో రాసిన క్వెరీని కూడా రీసెంట్గా చూసుంటాను నేను. ఒక 2012 2013లో రాసిన క్వెరీని నేను మొన్న అప్డేట్ చేసుకుంటాను. ఓకే, కొన్ని కొన్ని ఫీల్డ్స్ కావాలంటే యాడ్ చేసుకుంటాం. అది ఎప్పుడు రాశారు? ఆ ప్రాజెక్ట్ పుట్టినప్పుడు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పుట్టింది? 2012లో పుట్టింది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? నియర్లీ 12 ఇయర్స్. సో మీ వయసులో సగం జనరల్లీ, రైట్? అంటే అంత, అంటే అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో రాసేయాలనుకోండి, అది ఎందుకని మనకు తెలియాలి కదా, తెలుస్తుందో తెలీదా? ఇప్పుడు 2012లో క్వెరీ రాశారమ్మా. ఓకే, నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నా పాయింట్. ఓకేనా? 2012లో వాళ్ళు క్వెరీ రాశారు. అయితే ఆ క్వెరీని నేను మోడిఫై చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను వెళ్ళి క్వెరీ ఓపెన్ చేసి చూస్తే నాకు అర్థమవుతుందా? అర్థం అవ్వదు. అప్పుడు అక్కడ వాళ్ళు రాసుంటారు అన్నమాట. ఓకే, ఒకవేళ మీరు ఒకవేళ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఈ పలానా పాయింట్స్ని మీరు అంటే నోట్ చేసుకుని ఆ పాయింట్స్ మీద చెక్ చేయండి. ఈ క్వెరీస్, అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో క్వెరీస్, ఈ క్వెరీస్ అన్ని ఈ పర్టికులర్ ఎర్రర్స్కి, ఈ పర్టికులర్ డేటా ఫ్లోకి, ఈ పర్టికులర్ థింగ్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఎలా రాస్తారు వాళ్ళు? ఇలా కామెంట్స్ రూపంలో రాస్తారు. అదే ఒకవేళ ఇలా కాకుండా నార్మల్గా రాసేసారనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయితే ఎర్రర్ కింద ఫామ్ అవుతుంది. ఎగ్జిక్యూట్ కాకుండా నాన్ ఎగ్జిక్యూటబుల్ కంటెంట్ విచ్ హెల్ప్స్ ఫర్ ద రివ్యూయింగ్ ఆఫ్ ద క్వెరీ, అంటే మన క్వెరీని రివ్యూ చేయడానికి, వేరే వాళ్ళు ఎవరన్నా చదువుకోవడానికి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి ఆ క్వెరీ అర్థం కావడం కోసం ఆ కామెంట్స్ అనేది రాస్తుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ని ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, అందుకే అలా గ్రీన్ కలర్లోకి మార్చేసాం, అంటే కామెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ క్వెరీ చదవండి, ఆన్సర్ చెప్పండి.
write your query to display department names and its the location for all the departments. Okay, and ఏ టేబుల్ తీసుకోవాలి నేను ఇప్పుడు? డిపార్ట్మెంట్ నేమ్స్ డిపార్ట్మెంట్ టేబుల్ సర్. Which table I want to take? Department table. Department table sir. Department table sir. Okay, one second. Department table తీసుకోవాలి. ప్రతి లాంగ్వేజ్ కి కామెంట్స్ ఉంటాయి, ప్రతి లాంగ్వేజ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రతి లాంగ్వేజ్ కి హౌ టు గివ్ ఓవర్ యూ ఆఫ్ ద క్వెరీ. ఓకే, మీరు రాసే పర్టికులర్ కోడ్ కి ప్రతి చోట మీరు రివ్యూ రాయాలి. ఓకే, అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీని వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఓకే, నౌ లెట్స్ గో టు ద డేటా క్వశ్చన్. సో చూడండి, డిపార్ట్మెంట్ అని రాసినాను, ఇంకా డి అని పెట్టుకున్నా. ఓకే, సో ఫస్ట్ మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఇలా రాయడం. ఓకే, సెలెక్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అండ్ దానికి ఒక ఎలియాస్ నేమ్ ఇవ్వడం. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం కాలమ్స్ కావాలి చెప్పండి. డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్ సార్. నెక్స్ట్ కామా కామా డి డాట్ లొకేషన్ ఇలా ఉన్నాయి. సో ఎలియాస్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అసలు సార్? మరి ఇందాక మనం ఓ ఎలియాస్ ఎలియాస్ అని చెప్పుకున్నాం కదా, దానివల్ల ఉపయోగం ఏంది? నాకేం పెద్ద కనిపించలేదు కదా. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ డి నేమ్ అంటే ఏంటి? నీకు నాకు తెలుసు కాబట్టి ఓకే, వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక అంటే ఒక సడన్ గా ఒక పర్సన్ వెబ్సైట్ లోకి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఇక్కడ డి నేమ్ అండ్ ఎల్ఓ ఎల్ఓసి అని ఉంది. ఓకే, వాళ్ళకి తెలీదు అంటే ఏంటో తెలీదు. అప్పుడు వాళ్ళకి క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? డెవలపర్ది. డెవలపర్ ఏం చేయాలి అంటే మన దగ్గర రా డేటా ఒకరు ఎవరో దగ్గర రీసౌండ్ వస్తుంది, వాళ్ళు మ్యూట్ చేయండి. ఓకే, వాళ్ళకి మనం క్లియర్గా చెప్పాలి, బాబు ఇది డిపార్ట్మెంట్ నేమ్. మనం కోడింగ్లో మనం ఏదైనా రాసుకో, కానీ వాళ్ళకి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఈస్ ద డిపార్ట్మెంట్ నేమ్ అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పాలి. అవుట్పుట్ అంటే వెబ్సైట్లో అవుట్పుట్ దగ్గర మనం ఇలా షార్ట్ కట్లు ఇవ్వకూడదు. షార్ట్ కట్లు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళకి అర్థం కాదు. ఓకే, అన్ని ఇచ్చినా మీకే అర్థం కావట్లేదు. ఓకే, అలాగే వాళ్ళకు కూడా అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ బాగా అర్థమైందా? ఇది బాగా అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్. ఇది డెవలపర్స్ కి అర్థమవుతుందా సార్? బట్ కొత్తగా పర్సన్ అయితే ఇది అర్థమవుతుంది సార్. సో జనరల్ పర్సన్ ఎప్పుడైనా మనం ఏదైనా ప్రొడక్ట్ చేసేది నార్మల్ పీపుల్ కోసం తప్ప డెవలపర్స్ కోసం కాదు. సో అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఇది ఎలియాస్ అనే ఫ్యూచర్ లేదనుకుందాం మన దగ్గర, అప్పుడు ఇది పాసిబుల్? నో సార్. ఓకే, ఇంకా దాని గోళ వదిలేద్దాం. సో ఇప్పుడు మనకేంటి, మనం ఈ క్వేరీలో మా వాళ్ళు ఏమన్నారు, డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నేమ్ని డిస్ప్లే చేయమన్నారు, అలాగే లొకేషన్ డిస్ప్లే చేయమన్నారు, అండ్ అన్ని డిపార్ట్మెంట్లకి చేయమన్నారు. సో అన్ని డిపార్ట్మెంట్లు అంటే మనం ఎటువంటి లిమిట్ పెట్టలేదు, ఎటువంటి లిమిట్ అనేది వాడలేదన్నమాట. లిమిట్ అంటే ఏంటి? సో నేను ఒక్క లైనే చూడాలనుకుంటున్నా, నేను సింగిల్ లైన్ చూడాలనుకుంటున్నా, టాప్ ఒక టాప్ వన్ ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇప్పుడు ఎంతమంది కనిపించారు? అందరు కనిపించారు, ఓన్లీ వన్ ఎంప్లాయ్ కనిపించింది, ఒకరే కనిపించారు అది. సో అలా మనకి ఆ డేటా లిమిటేషన్ అనేది చేయొచ్చు. ఓకే, డేటా లిమిటేషన్స్ కెన్ బి డన్. సో నెక్స్ట్ మనకి 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి, రైట్? నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ ఉన్నాయి క్వశ్చన్స్? అక్కడే ఉన్నాయి కదా. సో 4th క్వశ్చన్ తీసుకుందాం. సో లెట్స్ టేక్ 4th క్వశ్చన్. సో వేర్ ఇట్ ఈస్, యా, సో మనం 4th క్వశ్చన్కి వెళ్ళిపోయాం. సో వీఆర్ కామెంటింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, నాకు క్వెరీ చెప్పండి మీరే. మీరు చెప్పింది నేను టైప్ చేస్తాను. పెట్టకూడదు. సాలరీ
COM comma comma E dot E dot DOJ date of joining DOJ ఎవరి దగ్గర ఒకళ్ళు బాగా రీసన్ వస్తుంది వాళ్ళు మాత్రం మీట్ చేయడం ఓకే. శాలరీకి ఎలియాస్ అనేది ఇచ్చాము అండ్ కమిషన్ కి మనం సిఓఎంఎం అన్నాం అంటే ఏంటి ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు సో తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఇప్పుడు చూడండి అక్కడ హైయర్ డేట్ అని ఉంది కానీ మనకు కావాల్సిన ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లో కావచ్చు సింగిల్ కొటేషన్స్ లో కావచ్చు అండ్ ఇట్స్ యువర్ చాయిస్ ఓకే ఇట్స్ యువర్ చాయిస్ అండ్ మీ యొక్క డెవలపర్ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది ఓకే మీరు ఎలా థింక్ చేస్తే అలా ఇవ్వచ్చు అనమాట ఎలియాస్ నేమ్ ఇట్స్ యువర్ కంప్లీట్లీ ఇట్స్ యువర్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ యువర్ రిక్వైర్మెంట్స్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్ అంటే ఫోర్త్ క్వశ్చన్ అనేది ఇలా సాల్వ్ చేయాలి ఓకే. సో అంటే దీంట్లో మనకి కష్టపడేది ఏమైనా ఉందా అంటే ఈజీగానే ఉన్నాయా అన్ని ఈజీగా ఉన్నాయి సార్ సో ఈజీగా ఉన్నాయి సార్ సో మీరు మీకు మొత్తం మేము 10 క్వశ్చన్స్ ఇచ్చాం ఓకే ఆ 10 క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసి ఇవ్వండి ఓకే వన్ సెకండ్. సో సార్ జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉన్నాను సార్ రాసుకుంటాను. ఓకే సో మీరు ఇక్కడ ఉన్న 10 క్వశ్చన్స్ కూడా సేమ్ అమ్మా ఓకే ఇక్కడ మనం అంటే అన్ని నేను చెప్పినా వేస్టే చూడండి ఇక్కడ రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ అండ్ డెసిగ్నేషన్ అండ్ మేనేజర్ అండ్ తర్వాత వాళ్ళ యొక్క నేమ్స్ డిపార్ట్మెంట్స్ అండ్ తర్వాత ఆల్ ఎంప్లాయీస్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఏంటి ఇక్కడ ఏమన్నారు డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కావాలంట వాళ్ళకి ఓకే. తర్వాత మీరు సాల్వ్ చేయండి ఓకే మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ సెక్షన్లో అరవింద్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఓకే అరవింద్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే అరవింద్ యా కంటిన్యూ. సో ఐ విల్ లీవ్ ద సెషన్ యూ కెన్ కంటిన్యూ నౌ ఓకే అండ్ you can record okay record anedi continue cheyachu problem ledhu so record the full session and give me okay okay Arvind any doubts so please no, continue sir. I'm leaving okay sir. Enter second line lo chusukunta employee name sir employee name second line lo ki ఓకే సార్ సార్ స్క్రీన్ షేర్ అవుతలేదు సార్ స్క్రీన్ షేర్ కనిపిస్తుంది మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి సెకండ్ లైన్ సెకండ్ కాలం ఎదురు రావాలి సార్ ఎంప్లాయ్ నేమ్ ఈ నేమ్ after that next day column రాయాలి చెప్పండి ఏం క్రియేట్ చేస్తున్నారా నెక్స్ట్ మనము జాబ్ కాలం
మేనేజర్ నెక్స్ట్ నువ్వు హైబ్రిడ్ ఇవ్వాలి ఎంజిఆర్ డేటా టైప్ ఇవ్వు ఎంజిఆర్ కి ఏ డేటా టైప్ ఇస్తాం మేనేజర్ ఐడికి మేనేజర్ ఐడి ఎంజిఆర్ ఎంజిఆర్ అండర్స్కోర్ ఏం అవసరం జస్ట్ ఎంజిఆర్ అని రాస్తే సరిపోతుంది మీకు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్స్ అయితే జస్ట్ ఎంజిఆర్ అని ఐడియా సార్ హైర్ డే హైర్ డే డేట్ టైం డేట్ టైం రెండు సార్ మేము క్రియేట్ చేసాం సార్ టేబుల్స్ క్రియేట్ చేయని వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేస్తారు సాలరీ సాలరీ నెక్స్ట్ కాలం సాలరీ ఎస్ఏఎల్ అని డేటా టైప్ అండ్ కమిషన్ సిఓఎం సిఓఎం మీరు టేబుల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు డేటాను కూడా అందులో ఇన్సర్ట్ చేయండి డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ డిపిటి నెంబర్ అండ్ క్లోజ్ ద ప్యాకేజ్ ఫిక్స్ యూ రన్ చేసా క్రియేటబుల్ సార్ ఇప్పుడు నువ్వు నెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేయి డిపార్ట్మెంట్ టేబుల్ డిపిటి అనేది టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ నెంబర్ సార్ నెంబర్ ఎన్ఓ నెంబర్ లొకేషన్ నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్ అంతే సార్ క్లోజ్ బ్రాకెట్ ఫిక్స్ నెక్స్ట్ బోనస్ టేబుల్ క్రియేట్ టేబుల్ బోనస్ అందులో అరవింద్ సార్ ఎంప్లాయీ నేమ్ ఈ నేమ్
ఈ నేమ్ రాసా సార్ ఇంటి డేటా టైప్ ఇస్తున్నా కదా అందుకనే నేను ఈ నేమ్ అంది. ఓకే సార్ జాబ్ జాబ్ salary commission exit ఎక్స్గ్రేబుల్ సార్ నెక్స్ట్ క్రియేట్ సార్ గ్రేట్ టేబుల్ సాలిబ్రేట్ టేబుల్ గ్రేట్ టేబుల్ సాలిబ్రేట్ ఎస్ఏఎల్ సాలరీ గ్రేడ్ అని so grade wise the salaries salary grade salary grade s a l g r a d e g r a d e now open bracket give grade first grade or second grade anesi manu ikkada define chestunnam so dani a data type isthamu సార్ గ్రేడ్స్ ఇస్తాం మనం ఫస్ట్ సెకండ్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అలా ఇస్తాం న్యూమరిక్లో ఇస్తాం న్యూమరిక్ డేటా టైప్ ఇంట్ ఆర్ స్మాల్ ఇంట్ ఏదైనా ఇంట్ ఆర్ స్మాల్ ఇంట్ అన్నట్లో ఏదైనా న్యూమరిక్ చాలా సార్ ఇంట్ ఆర్ స్మాల్ ఇంట్ న్యూమరిక్ వద్దు ఇంట్ ఆర్ స్మాల్ ఇంట్ come on next create next column name low salary light adu kadu ada department la kanipichindi a table employee table a table create chesandi okay next sir low salary l o s a l sir low salary low salary SAL give money data the low salary ఉన్న salary ఎంత అనేది అక్కడ next high salary HISAL middle salary కూడా రాయాలి సార్ mid salary ని mid salary అవుతుంది HISAL LOSAL LOW కాదు LOSAL ఇందులో ఇచ్చినట్టే మీరు కాలం నేమ్ LOSAL LOW కాదు LOSAL నౌ ఎగ్జిక్యూట్ లాస్ట్ అండ్ ఫైనల్ టేబుల్ డమ్మి టేబుల్ దీన్ని సేవ్ చేయాలా అరవింద్ సార్ డమ్మి టేబుల్ క్రియేట్ చేసి తర్వాత సేవ్ చేసి సార్ డమ్మి టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేసుకో ఓకే సార్ ఫస్ట్ నువ్వు ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది డమ్మి టేబుల్ క్రియేట్ చేసి తర్వాత సేవ్ చేసి ఓకే సార్ నెక్స్ట్ సేవ్ create table dummy do you want to see table
Give column name as dummy. Column name dummy. Data type column name numeric data. Yes, dummy. And data type ఏదో ఒక numeric data type. Int or small int, whatever you want. Int or small int. అంటే క్లోజ్ క్రియేట్ ఆ ఒక కాలం. ఇప్పుడు సేవ్ చేసుకో. సేవ్ చేసుకుని ఈఎంపీ టేబుల్స్ అనేవి సేవ్ చేసుకో. ఈఎంపీ టేబుల్స్ ఆర్ ఈఎంపీ డేటాబేస్ వాట్ ఎవర్. ఓకేనా సార్? సేవ్ చేసుకుని నెక్స్ట్ నువ్వు ఇన్సర్ట్ చేస్తావు కదా డేటా సార్, నువ్వు డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా. ఆ ఇన్సర్షన్ మొత్తం నువ్వు వేరొక షీట్లో చేసుకో. న్యూ షీట్ క్రియేట్ చేసి ఆ షీట్లో ఇన్సర్ట్ ఇన్సర్ట్ షీట్ అనేసి ఒక హెడ్డింగ్ పెట్టుకో. అట్ ప్రెసెంట్ నువ్వు క్లాస్లో అయితే ఇన్సర్ట్ చేయకు, ఎందుకంటే అందులో నువ్వు యాజ్ ఇట్ ఈజ్ షీట్లో మేము పోస్ట్ చేసిన నోటీస్ బోర్డ్లో ఉన్న షీట్లో ఎలా అయితే డేటా ఉందో ఆ డేటాని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చి చేసుకుంటూ నువ్వు క్లాస్ ఎండ్ అయిన తర్వాత వాటిని ఇన్సర్ట్ చేయ డేటా. ఓకే సార్. నెక్స్ట్ సుష్మిత అనే అమ్మాయికి స్క్రీన్ షేర్ ఇండి సార్. అమ్మాయి మళ్ళీ టేబుల్ క్రియేట్ చేస్తారంట సార్. ఓకే సార్, స్టాప్ చేసేయండి. సుష్మిత నువ్వు హ్యాండ్ రైస్ చేస్తే నేను నీకు స్క్రీన్ షేర్ యాక్సెస్ ఇస్తాను. హ్యాండ్ రైస్ ఏమంటారు? నీకే చెప్పినాడా సుష్మిత హ్యాండ్ రైస్ నీకు యాక్సెస్ చేస్తా అన్నాడు. హారిక నువ్వు టేబుల్ క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేసావా? ఫస్ట్ కాలమ్ నేమ్ ఈఎంపీ నెంబర్ ఈఎంపీ ఎన్వైరన్మెంట్ ఈఎంపిఎన్ ఎంప్లాయీ నేమ్ కాదు ఎంప్లాయీ నెంబర్ ఈఎంపిఎన్ఓ అండి కాలమ్. స్పేస్ ఇవ్వకుండా ఈఎంపిఎన్ఓ ఈఎంపిఎన్ఓ ఎంప్లాయీ నేమ్ నెంబర్ ఈఎంపిఎన్ఓ. ఇప్పుడు డేటా టైప్ అండ్ నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయకుండా కన్స్ట్రైన్ అనేది పాస్ చేయాలి. సో మనకు నల్ వాల్యూస్ అది యాక్సెప్ట్ చేయకుండా క్రియేట్ అనదర్ కాలమ్ విత్ కీ నేమ్. ఈ నేమ్ తో కాలం నేమ్ ని క్రియేట్ చేయండి అండ్ డేటా టైప్ పాస్ చేయండి. జాబ్ జాబ్ అనే కాలమ్ ని క్రియేట్ చేయండి.
నెక్స్ట్ ఎంజీఆర్. ఎన్టీఆర్ బ్యాటర్ కాదు, ఎన్టీఆర్ అనేది ఎంప్లాయ్ ఐడి, సో ఎంప్లాయ్ నెంబర్ కాబట్టి ఇంటి డేటా టైప్ కాదు. ఎన్టీఆర్ లో మనం ఎంప్లాయ్ నెంబర్స్ ఇస్తాం అండ్ రిమూవ్ దట్ 15. నెక్స్ట్ కాలం ఫైర్ డేట్. సాలరీ నెక్స్ట్ కమిషన్ COM. లాస్ట్ అండ్ ఫైనల్ డిపార్ట్మెంట్ నెంబర్ DEPT నెంబర్. క్రియేట్ బ్రాకెట్ క్లోజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు క్రియేట్ డిపార్ట్మెంట్ టేబుల్ DEPT టేబుల్. టేబుల్ ఫస్ట్ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ DEPT నెంబర్, డేటా టైప్ కాస్ట్ సో డిపార్ట్మెంట్ నెంబర్ కి ఇంటి డేటా. After that, department name, D name, D name. Department name, space, space name. Come on, location, LOC. Data type and then create table. Bracket close, create. Next, create two times run button, which is already exists.
క్రియేట్ బోనస్ టేబుల్. Employee name, e-name. Job. After that, salary. And next, commission. సెలెక్ట్ చేసి రన్ చేయండి. నౌ క్రియేట్ సాల్ గ్రేడ్. Create query. So create తర్వాత ఏమి ఇవ్వాలి? create table sell grade. So ఇప్పుడు column first column name grade. The array delete grade. So grade data type numeric data type int or small int. నెక్స్ట్ అనదర్ కాలమ్ లో సాలరీ ఎల్ఓఎస్ఏఎల్ అండ్ నెక్స్ట్ హై సాలరీ హెచ్ఐఎస్ఏఎల్. Create table. Then last table, dummy table. Create dummy table. కాలమ్ నేమ్ డమ్మి అండ్ డేటా టైప్ ఇంట్ డేటా టైప్. అంటే ఇప్పుడు నువ్వు షీట్ని సేవ్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షీట్ని సేవ్ చేయి. సేవ్ చేసిన తర్వాత స్క్రీన్ షేర్ని స్టాప్ చేస్తా.
ప్లస్ కాదు దాన్ని సేవ్ చేయి. నువ్వు లాగిన్ అయి చేయలేదా? నో సార్. ఎప్పుడు కానీ లాగిన్ అయి చేయి. లాగిన్ అవ్వకుండా చేస్తే టేబుల్స్ అన్నటివి సేవ్ అవ్వవు, డేటా దశ స్టోర్ అవ్వవు. ఇప్పుడు నీకు ఎలాగో ఆ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నువ్వేం చేస్తావంటే నీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఆ షీట్ని ఓపెన్ చేసుకొని రన్ చేయి. రన్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయి. టోటల్ టేబుల్స్ అన్ని సేవ్ అవుతాయి. ఓకే సార్. నీకు నువ్వు నీ స్క్రీన్ షేర్ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలమ్ నేమ్ సారీ. నువ్వు వీటికి న్యూమరిక్ డేటా టైప్ కదా యూజ్ చేసింది. సో గివ్ న్యూమరిక్. మనీ అని ఇచ్చిండే, నువ్వు మనీ ఇచ్చిండే అండ్ కమిషన్. న్యూమరిక్ నువ్వు స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. స్పెసిఫై ఏం చేసుకోవచ్చు, ఇట్స్ డిపెండ్స్ అపాన్ కామా సారీ. సేల్ అయిపోయింది. నెక్స్ట్ కమిషన్ సిఓఎం. నెక్స్ట్ నువ్వు డమ్మీ టేబుల్ ని క్రియేట్ చేయి. సో విత్ కాలమ్ నేమ్ డమ్మీ. డమ్మీ అనేది కాలమ్ నేమ్. న్యూమరిక్ డేటా టైప్ క్లోజ్ అండ్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ వాటిలో నువ్వు డేటాని ఇన్సర్ట్ చేయి. అండ్ మీ యొక్క కాలేజ్ నేమ్ ఏంటి? సెలెక్ట్ చేసి రన్ చేసావా? మళ్ళీ ఒకసారి రన్ చేసి క్రియేట్ టేబుల్ ఒకసారి ఎక్స్కొచ్చి క్రియేట్ బోనస్ టేబుల్. ఆ టేబుల్ క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ క్వరీని మళ్ళీ ఎక్స్కొచ్చు. మళ్ళీ ఎక్స్కొచ్చి అది ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని చూపిస్తుంది. బోనస్ బోనస్ ని క్రియేట్ చేసి వాడిని బోనస్ అని ఇచ్చారు. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన బోనస్ అందుకనేసి నీకు రాలేదు. నీ దగ్గర ఆల్రెడీ బోనస్ ఉంది. ఇప్పుడు ఎన్ఓ అనేసి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేశారు.
నువ్వు ఏదో ఒక టేబుల్ ఉంచుకో, బోనస్ ఇప్పుడు క్రియేట్ చేసావు కదా, ఆ టేబుల్ కావాలంటే డ్రాప్ చేసా. మీ దగ్గర ఆల్రెడీ బోనస్ టేబుల్ ఉంది కాబట్టి ఈ టేబుల్ డ్రాప్ చేసా. నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసావు కదా ఆ టేబుల్ని డ్రాప్ చేసి బోనస్. వన్స్ అది రిమూవ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే మొత్తం క్వరీస్ని సేవ్ చేసుకోండి, వీలైతే డౌన్లోడ్ చేసుకోండి అన్ని క్వరీస్ని. ఇప్పుడు మీరు చేసేటివన్నిటిని అకౌంట్లోకి లాగిన్ అయ్యే క్రియేట్ చేయండి, ఎందుకంటే ఇవి మీ ఇంటర్న్షిప్కి ప్రూఫ్ కింద ఉంటాయి. సో ఎవరు కానీ లాగిన్ అవ్వకుండా చేయకండి. మీరు లాగిన్ అవ్వకుండా చేస్తే డేటా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అందరూ సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, వీలైతే ఆ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో డౌన్లోడ్ చేసుకునేసి గిట్ హబ్ కనుక మీకు తెలిసింటే ఆ గిట్ హబ్లో స్టోర్ చేసుకోండి, అప్లోడ్ చేసుకోండి. ఇంక నువ్వు స్క్రీన్ షేర్ని స్టాప్ చేయాలి లోకేష్. సాలూర్ స్టార్ట్ అయింది. ఓకే సార్. నువ్వు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయి. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఎంప్లాయ్ టేబుల్ ఫస్ట్ నువ్వు లాగిన్ అవ్వు ఆ వెబ్సైట్లోకి. లాగిన్ అవ్వు అలా కాదు, ఫస్ట్ లాగిన్ అవ్వు. అక్కడ మెయిల్ బాక్స్ ఉంది కదా, వెబ్సైట్ ఓపెన్ చేయి. సో టాప్ రైట్ సైడ్ లో సెట్టింగ్స్ పక్కన నీకు మెయిల్ బాక్స్ కనిపిస్తుంది. దాని పక్కన ఒక డోర్ ఎంట్రీ సింబల్ లాగా కనిపిస్తుంది. సెట్టింగ్స్ పక్కన మెయిల్, ఆ మెయిల్ పక్కన ఉంది చూడు. దాంట్లో లాగిన్ ఇది కాదు, క్లోజ్ చేయి. దాన్ని క్లోజ్ మీద క్లిక్ చేయి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయి. ఆ వెబ్సైట్ లో ఆ మెయిల్ బాక్స్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది, డోర్ ఓపెన్ అవ్వనట్టు. అందులో నువ్వు లాగిన్ అవ్వు, నీ మెయిల్ అండ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేసి లాగిన్. సపోర్ట్ కాదు, సపోర్ట్ పక్కన క్లోజ్ చేయి. సపోర్ట్ క్లోజ్. ఎక్కడ సార్? మెయిల్ బాక్స్ కి లెఫ్ట్ సైడ్ ఉంది చూడు, మెయిల్ బాక్స్ కి లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేయి. క్లోజ్ చేయి. మెయిల్ బాక్స్ ముందు ఉంది కదా, రైట్ యారో లాగా. ఆ ఇదే కానీ ఇలా వస్తుంది సార్. దాంట్లో నీ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవ్వు. సార్ ఇచ్చాను కానీ అప్పుడు అవ్వలేదు సార్. ఒకసారి ఇచ్చి క్రియేట్ అన్ అకౌంట్ మీద ఇచ్చి
సార్ అది అదండి సార్ అలా వస్తుంది సార్ నాది. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఫర్గట్ పాస్వర్డ్ అని కొట్టు, అప్పుడు నీకు మెయిల్ కి ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయి. మీ దగ్గర వేరొక మెయిల్ ఉందా? ఉంది సార్. ఆ మెయిల్ ఎంటర్ చేయి. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయి. ఎర్రర్ రిజిస్ట్రేషన్ డూప్లికేట్ ఫర్గట్ పాస్వర్డ్. ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయి. నువ్వు ఆ మెయిల్ని ఓపెన్ చేయి. ఆ మెయిల్కి సమ్ లింక్ అనేది ఒకటి వస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేయి. ఇప్పుడు ఈమెయిల్కి వెళ్ళాలా సార్? ఈమెయిల్కి వెళ్ళి